ప్రశ్నలు అడిగారు. గ్రోత్ ప్రాబ్లం ఉంటే రీకీ హీలింగ్ ఇస్తే గ్రోత్ తక్కువ ఉంటే గ్రోత్ అవుతుంది అంటే కరెక్ట్ ఏజ్ లో ఇస్తే అది పని చేస్తుంది నంబర్ 1 నంబర్ 2 ఇన్ఫెక్షన్ ఉంటే వైరల్ ఫీవర్ ఉంటే రీకీ డైరెక్ట్ గా పని చేసేలేదు ఇండైరెక్ట్ గా వైరల్ ఇన్ఫెక్షన్ కు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కు ఏమి మీరు మెడిసిన్ తీసుకుంటారు ఆ మెడిసిన్ పని చేసేదానికి హెల్ప్ చేస్తుంది రీకీ రీకీ ఇస్ నాట్ ఎ సప్లిమెంట్ టు ఆల్ అదర్ మెడిసినల్ సిస్టం ఇట్ ఇస్ ఎ సపోర్టివ్ సిస్టం టు అదర్ మెడిసినల్ సిస్టమ్స్ హోమియోపతి అలోపతి ఆయుర్వేద ఎట్సెట్రా ఎట్సెట్రా ఏమేమి ఉంది దానికి అడిషనల్ గా సపోర్ట్ చేస్తుంది రేకీ మానసికంగా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఖండితంగా హెల్ప్ అవుతుంది క్యాన్సర్ సెకండ్ లెవెల్ లో హవాయా టకట పరిపూర్ణంగా గుణమైంది ఆయమకు అంటే అది ట్రీట్మెంట్ చేసేదానికి అవకాశం ఉంటే మాత్రం ఇది నేచురల్ గా ఉండే ఎనర్జీ ఇది ఆత్మశక్తి ఈ ఆత్మశక్తి ప్రయోగించి గ్రోత్ లేకుండా పోతే గ్రోత్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది అది ఎంత రోజు పెట్టుకో అది తెలుసు అది తెలియదు ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం అది ఏమో హోల్ చెప్పారు అది ఏమైనా గ్రోత్ ఉందా లేదా నాకు మెడిసినల్ ఇది నాకు తెలియదు మీ డాక్టర్ ఏం చెప్పారు అది ఏమైనా సరిచేసేదానికి మెడిసిన్ ఇస్తా ఉండారా లేకపోతే ఆ హోల్ కోర్స్ చేసేదానికి ఆపరేషన్ చేసి కోర్స్ చేసి అది నాకు తెలియదు ఏమని కొత్తదిగా వచ్చింది ఇది అదే గురుజీ హోల్ అయితే ఉంది అని చెప్పారు దాని నుంచి ప్రాబ్లమ్స్ అయితే ప్రెజెంట్ లేవు కాకపోతే వాళ్ళు ఆపరేషన్ చేయించుకోండి మీరు ఎప్పటికన్నా అని మెంటల్ లెవెల్లో ప్రాబ్లం ఉంటే హెల్ప్ అవుతుంది ఫిజికల్ లెవెల్లో ఇప్పుడు పారాలిసిస్ అవుతుంది స్ట్రోక్ అవుతుంది దాని నుంచి బయట వచ్చేదానికి రేకీ హెల్ప్ చేస్తుంది రీజనరేషన్ సెల్స్ ఏముంది ఆ సెల్స్ రీజనరేషన్ అయ్యేదానికి ఆత్మశక్తి కావాలి ప్రపంచ శక్తి కావాలి విశ్వశక్తి కావాలి ఏమైనా హార్ట్ లోపల ఉండే సెల్లు రీజనరేషన్ అయ్యేదానికి అవకాశం ఉందంటే ఖండితంగా రేకీ హెల్ప్ అవుతుంది